హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను గోరు చిక్కుడు చికెన్ ఫ్రై. ఇక్కడ 1/4 కిలో గోరు చిక్కుడు కాయ తీసుకున్నాను. ఇక్కడ 5 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసి 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకుండగా. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేయండి, ఫ్రై చేస్తున్నాం కదా, సో ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసి 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటాను. అండ్ చికెన్ వచ్చేసి 400 గ్రామ్ తీసుకున్నాను. చికెన్ కడిగేసి వేసుకోండి. ఇలా వేసి చికెన్ 7 to 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్, కొద్దిగా గార్లిక్, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసుకుంటాను. చూడండి, చికెన్ అనేది ఫ్రై అయ్యింది, అంటే మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కనిపిస్తుంది. దీంట్లో వేసాను పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీరా పొడి, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఉప్పు. ఈ 5 ఐటమ్స్ వేసి మిక్స్ చేసుకున్నాను. అండ్ దీన్ని మళ్ళీ 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటానండి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇవి రెండు పక్కన పెట్టేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 5 మినిట్స్ అయిపోయింది. ఒక్కసారి కలుపుకుంటాను. అండ్ మసాలాలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి. దీంట్లో వేసుకుంటాను గ్రీన్ చిల్లీ పేస్ట్. వేసి మనకు రుచికి సరిపోయేంత గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. ఇలా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కలుపుకుంటాను. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేస్తాను. చికెన్ అంతా పైన ఇలా కప్పేసి దీనిపైనుంచి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు వేసి అలాగే కలపకుండగా అలాగే పెట్టేయండి. మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పైన క్లిక్ చేస్తే ఆల్ అని వచ్చేస్తుంది, ఆల్ పైన క్లిక్ చేసుకోండి. నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా మెంతికూర కూడా తీసుకున్నాను. అండ్ ఇవి 3 సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ 5 మినిట్స్ కంటే కొద్దిగా ఎక్కువగానే టైం అయిపోయింది. ఒక్కసారి కలుపుకుంటున్నాను. చూడండి, టమాటో కూడా మంచిగా మనకు కుక్ అయిపోయాయి. అండ్ దీంట్లో ఇప్పుడు నేను వేసుకుంటాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండ్ మెంతికూర. కొద్ది కొద్దిగానే తీసుకున్నానండి, ఎక్కువ క్వాంటిటీలో ఏమీ తీసుకోలేదు. చూడండి, అండ్ ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి 5 to 7 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి గరం మసాలాలో అయితే ఎక్కువ ఏమి వేయను. లవంగాలు, యాలకులు, మిరియాలు మాత్రమే వేసుకుంటాను. ఇక్కడ చూడండి కలర్ ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో, రియల్గా చెప్తున్నాను. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇవి 3 మాత్రమే వేసుకుంటాను. కొద్దిగా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా పౌడర్ వేసుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గోరు చిక్కుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.